Sunshine Properties Infra Developers, Safety, Surety, Promise, Anuvayana Sthalam, Andubattu Tharalo, Sunshine Flora, Nandigam Town, Shah Nagar. Skill Development case lo, ippudu prastuthamaithe Nara Chandrababu aithe aaropalanu edurukuntu, prastuthamaithe Rajahmundry Central Jail lo aithe remand kaidiga siksha anubhavistunnaru, prastuthamaithe Rajahmundry Central Jail lo aithe mottham Rajahmundry Bhadralo mottham udhruta vatavaranam aithe pradhanamga nelakondani cheppochu. Ee nepathyamlo aa YCP nayakulanta kuda deenipai teevra comment chestunnaru, aadharalatone mottham anta kuda entha jarigayantu aadharalu unnayantu poorthiga cheptunnatundi paristhithi ప్రధాన నెలకొంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ రోజంతా వైసీపీ నాయకులు అందరూ కూడా ఆ ప్రెస్ మీట్లతోనే మొత్తం అంతా ఈ రోజంతా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జక్కంపూడి రాజా గారు ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు, ఈ కేసుపై ఎలా చూడాలంటారు? అనేక అవినీతి అక్రమాలలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే ఈవేళ 2014 నుంచి 2019 మధ్యలో 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ పాటు చేసినటువంటి సమయంలో సుమారుగా అనేక అవినీతి ఆరోపణలు కేసులు ఉన్నప్పటికీ కూడా అన్నిటిలోంచి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ కోర్టులో స్టేలు తీసుకొచ్చుకుంటూ వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది సరైనటువంటి సమాధానంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజాధనాన్ని ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా పూర్తిగా బాధ్యత గల స్థానంలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి 350 కోట్ల రూపాయలు నేరుగా ఆయన అకౌంట్లోకి ఆయన జేబులోకి వేసుకునేటటువంటి కార్యక్రమం చేయడం, మరి ఖచ్చితంగా దీన్ని ప్రజలు అంటే ప్రజాస్వామ్య దేశంలోగా కావచ్చు, లేకపోతే ఒక బలమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశంలో ఎవరు అతీతం కాదు. రాజ్యాంగానికి కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి సిస్టమ్స్కి కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అయినా లేకపోతే 25 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులైనా ఎవరు కూడా అతీతం కాదు, ఎవరైనా సమానమే అనేటువంటి దానికి ఒక సరైనటువంటి మెసేజ్ వెళ్ళింది. ఖచ్చితంగా దీని ద్వారా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాదు భారతదేశంలో కూడా మిగతా ప్రాంతాలకు కూడా ఒక మెసేజ్, ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అనేటువంటి ఓ మెసేజ్ అయితే వెళ్తుంది. ఆధారాలు లేని ఆరోపణలు అన్నీ ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? అసలు ఇక్కడ చాలా స్పష్టంగా సీమెన్స్ అనేటువంటి కంపెనీతో ఒప్పందం జరుగుతుంది అనేటువంటిది క్యాబినెట్లో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగినటువంటి జీవోలు ఇవ్వడంలో కావచ్చు, అన్నింటిలో స్పష్టంగా ఉంది. ఇవాళ అదే సీమెన్స్ మేనేజ్మెంట్ అసలు మేము ఎక్కడ ఇటువంటి ఒప్పందాలు చేయం, గ్రాంట్ నేడ్ రూపంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు మాకు యావత్ ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో మేము మా ఆపరేషన్స్ జరుగుతున్నాయి, మేము ఎక్కడా కూడా ఇటువంటి గ్రాంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి స్పష్టంగా ఒక పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 3200 కోట్ల రూపాయలు సీమెన్స్ కంపెనీ నుంచి వస్తుందని చెప్పినప్పుడు ఒక్క పైసా కూడా వాళ్ళ దగ్గర నుంచి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 350 కోట్ల రూపాయలు ఏ రకంగా ట్రాన్స్ఫర్లు చేశారు, ఏ రకంగా ఇచ్చారు? పోనీ ఆ 350 కోట్ల రూపాయల్లోనూ కనీసం 3 కోట్లు కాదు, 3 లక్షల రూపాయలు కాదు, పోనీ 3000 రూపాయలు 3 పైసలైనా ఎక్కడైనా ఖర్చు పెట్టి ఎవరికైనా ఏ 10 మందికైనా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? వేళ ఏదైతే సీమెన్స్ కంపెనీ డైరెక్ట్గా వచ్చి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు చాలా స్పష్టంగా అసలు మా కంపెనీలో ఈ రకమైనటువంటి ప్రపోజల్స్ కానీ ఆలోచనలు కానీ మా లీగల్ టీమ్ దగ్గర కానీ మా దగ్గర కానీ లేవు అని చెప్పి చెప్పడం కావచ్చు. ఒక రకంగా ఆలోచిస్తే అసలు ఈ కేసు అంతా కూడా ఈడీ కావచ్చు, లేకపోతే జిఎస్టీ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బయటపడినటువంటి అంశాలేవి. అలాగే ఏసీబీ సంబంధించి కూడా కేసు రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏసీబీ అనేది ముఖ్యమంత్రికి డైరెక్ట్గా రిపోర్ట్ చేసేటటువంటి వ్యవస్థ. మరి ఆవేళ నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అంశం పోనీ ఆయన తెలియకుండానే జరిగిందని అనుకున్నా, పొరపాటు జరిగింది అని ఆయనకు తెలిసిన తర్వాత అయినా కూడా అప్పుడైనా సంబంధించినటువంటి వారి మీద చర్యలేదైనా చేశారా అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నేను ఎలా బాధ్యత అవుతానని చెప్తున్న పరిస్థితి, తన కేసును తనే వాదించుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాము, ఎలా చూడాలండి? వాళ్ళ క్యాబినెట్ అనేటువంటిది ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్యాబినెట్కి హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ అతను, అతను తాలూకు ఆలోచనల మేరకే ఆవేళ మంత్రులు వాస్తవానికి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరూ కూడా తప్పు చేసినట్టే అందులో.
అయితే ఇందులో రికార్డెడ్గా ఎవిడెన్షియల్గా చాలా స్పష్టంగా డబ్బులు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి అనేటువంటిది మనకు క్లియర్గా తెలుస్తుంది. షెల్ కంపెనీస్ ఎక్కడెక్కడ వచ్చినాయి, ఆ పీవీఎస్పీ స్కిల్లర్స్ కానీ లేదా డిజైన్ టెక్ కంపెనీలు కానీ వాటికి ఏ రకంగా డబ్బులు వెళ్ళినాయి, వాటి నుంచి షెల్ కంపెనీస్కి ఎక్కడ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా వచ్చినాయి అనేది అంతా ఎవిడెన్షియల్గా చాలా క్లియర్ కట్ కేసు ఇది. ఇటువంటి కేసుల్లో కూడా ఇదేదో చంద్రబాబు నాయుడు గారు కదా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కదా అని చెప్పి విడిచిపెట్టడం మొదలు పెడితే భారతదేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది, నిజంగా ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుంది, మన రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికనే కప్పిపుచ్చుకునేటటువంటి మాటలు రాజకీయ పరంగా ఏదో రకంగా మభ్యపెట్టేటటువంటి కబుర్లు చెప్పడం తప్పితే ఇవన్నీ క్లియర్ కట్ ఎవిడెన్సెస్తో ఉన్నటువంటి కేసు ఇది. సో డెఫినెట్గా ఇందులో చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. ఇంకా 2-3 కేసులు ఇంకా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఉంటే ఐటర్ రింగ్ రోడ్ అవుతుంది, అది కూడా వివాదం బయటకు వస్తుంది. అమరావతి కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, ఇతర వేటిల్లో అయితే ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా పీటీ వారెంట్లు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. చూస్తున్నా ఇది పరిస్థితి, ఏదేమైనా దాని మీద ఆధారాలు ఉన్న పూర్తి ఆధారాలు ఉన్న నేపథ్యంలోనే అంతా కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆధారాలతోనే మొత్తం అంతా కూడా కేసు ముందుకెళ్తుంది. అది ఏదేమైనా కూడా సిఐడి పోలీసులు వాళ్ళంతా కూడా దర్యాప్తులో అయితే ఒకటిగా బయటకు వస్తున్నాయి. ఇంకా కేసులు ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా అమరావతి ఇప్పుడు రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ అంశాలను కూడా పరిగణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో పూర్తిగా ఈ యొక్క 371 కోట్ల కుంభకోణం ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అవినీతికి పాల్పడ్డారనేది ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయంటూ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజనగరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, జక్కంపూడి రాజా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధాన ఇక్కడ నెలకొంటుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలుతో ప్రకాష్, ఆర్టీవీ రాజమహేంద్రవారి నుంచి.